యాజమాన్యాలు ప్రైవేట్ టీచర్లకు 6 నెలల నుంచి జీతాలు ప్రైవేట్ టీచర్ల ఐక్యత ఈఎస్ఐపిఎఫ్ ప్రైవేట్ టీచర్లకు వెంటనే లాక్డౌన్ టైంలో ప్రైవేట్ టీచర్లకు జీతాలు. నమస్తే అండి, నా పేరు టి ప్రవీణ్ చంద్ర, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మా షబీర్ అలీ గారి ప్రకటన మేరకు అన్ని జిల్లాలలో డిఓ ఆఫీసుల దగ్గర మేము ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మేము బ్లాక్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు అందరము కరోనా టైం కాబట్టి అందరము ఎవరికి కూడా ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ మేము ఈరోజు గవర్నమెంట్ కానీ ఈ యాజమాన్యాలు కానీ విద్యావేత్తలు కానీ ఎన్నో మంది మా గురించి అస్సలే ఆలోచించట్లేదు. ముఖ్యంగా యాజమాన్యాలు మాకు 6 నెలల నుండి జీతాలు ఇయ్యక ఎంతోమంది టీచర్లు ఈ రోజున నడి రోడ్డు మీద కూరగాయలు కానీ ఏదో ఏదో ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ చెప్పులు అమ్ముకుంటూ ఎన్నో రకాలుగా బాధలతో వాళ్ళు దుఃఖాన్ని దిగమింగుకొని 6 నెలల నుండి జీతాలు లేకుండా యాజమాన్యాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు చేయొచ్చిన వాళ్ళు చేయొచ్చిన పని వీలును బట్టి చేసుకుంటూ చాలామంది టీచర్లు ఇంట్లోనే ఉండి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్తే సమస్య పరిష్కారం అవుతుందో తెలియక వాళ్ళు ఇంట్లో కూర్చొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో మేము ఉన్నాము, గత కొన్నేళ్ల నుంచి మేము ఈ టీచర్ వృత్తిని నమ్ముకొని కొన్నేళ్ల నుంచి ఈ యాజమాన్యాలు మేము చేసే మేము ఎంతో కాలం నుండి వాళ్ళ దగ్గర పనిచేస్తే మా శ్రమ దోపిడి మా అన్ని రకాలుగా మా ఎనర్జీ అంతా ఎంతోమంది మేధావులు ఉన్నారు మా టీచర్లో ప్రైవేట్ టీచర్ లోపల. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ కింద బానిసలుగా పనిచేస్తూ ఈరోజు వాళ్ళు కోట్ల కోట్లు గడించి కనీసం ఈ కరోనా టైంలో ఒక 6 నెలల జీతాలు. ఎందుకు చెప్తున్నానంటే పోయిన సంవత్సరము చూసుకుంటే మార్చిలో మనము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ విధించి మార్చిలో మేము స్కూల్స్ వాళ్ళు బంద్ చేస్తే మేము సిలబస్ అప్పటికి చాలామంది టీచర్లు మనలో అకాడమిక్ ఇయర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినాయని కూడా యాజమాన్యాలు కనీసం ఏప్రిల్ మే జీతాలు కూడా చెల్లించలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది విద్యా సంవత్సరము, మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు. మేము ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? గవర్నమెంట్ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్ని డిఓ ఆఫీసుల ముందట ఇవాళ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని అందరూ ఒక మౌనంగా దుఃఖిస్తూ రోధిస్తూ అలా ఎంతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబిత ఇంద్రారెడ్డి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, ఆ మేడంకు ఎన్నోసార్లు ఎంతోమంది మా టీచింగ్లో ఉన్నవాళ్ళు లేడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రావడానికి కరోనా టైంలో రావడానికి భయపడుతున్నారు. అన్నా మేమొస్తాం అంటే కూడా మీరు రాకండి, మేమున్నాము 10 మంది, ఎందుకంటే కరోనా నిబంధనలు ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వట్లేదు, బయటికి రావట్లేదు. లేకపోతే ఇవాళ ఒక 100 మంది మేము లేడీస్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎట్లా ఉంటుంది? కనీసం ఆ విద్యాశాఖ మంత్రి కనీసం స్పందన లేదు. కేసీఆర్ గారి దృష్టికి పోతుంది చాలాసార్లు విషయం మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఎన్నో రోజుల నుండి మేము ఉద్యమాలు చేస్తున్నాం, కానీ ఏది వాళ్ళు పట్టించుకుంటలేరు. అంటే మేము కష్టపడి మేము తెలంగాణలో మేము కూడా పోరాటాలు చేసినాం, అన్నీ చేసినాం, స్కూల్ వెంబడి పోయినాం, బస్సులలో ఎక్కినాం, పోయినాం, ఉద్యమాలు చేసినాం. మరి మేము ఉండుడా, బతుకుడా, సచ్చుడా? అసలు ఈ 6 నెలల నుంచి జీతాలు లేకుండా ఉంటే మేము ఎట్లా బతకాలి? మా పిల్లల బిడ్డలు మేము ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు నాకంటే ఏదో పని దొరుకుతుంది, నేను పోతున్నా, కానీ వేరే వాళ్ళ పరిస్థితి ఏంది? వేరే పని చేసి ఎవరు కూడా ఈ వేరే వృత్తులు మా టీచర్లలో జాబులు చేసేవాళ్ళు వేరే వృత్తులు ఎవరు చేయలేరు. దయచేసి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు జీతాలు యాజమాన్యాలు ఇచ్చేటట్టుగా మేము మళ్ళీ పునఃప్రారంభం అయిన తర్వాత మేము మళ్ళీ విధులకు హాజరై మా యొక్క ఎవరైతే లాస్ట్ ఇయర్ పనిచేసిన టీచర్లు అందరూ ఉన్నారో వాళ్ళని మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ ఇయర్ కరోనా తర్వాత స్టార్ట్ కాగానే మళ్ళీ యథావిధిగా ఎవరిని ఉద్యోగం నుండి తీసేయకుండా మాకు ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ కానీ ఈ గవర్నమెంట్కు వాళ్ళ ద్వారా ఇచ్చేటట్టుగా మేము జీవన్ రెడ్డి ద్వారా మేము వాళ్ళ రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడి మాకు జీతాలు ఇప్పించి యాజమాన్యాలతోటి గవర్నమెంట్కు మా ద్వారా
ఇన్ఫర్మేషన్ పంపించి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. జై టీపీటీఎఫ్, జై జై టీపీటీఎఫ్. 5th సెప్టెంబర్ గురు పూజ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాస్తవంగా ఈ కోవిడ్-19 మహమ్మారితో విద్యా వ్యవస్థ యావత్తు కుంటు పడిపోవటం, అటు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ విద్యాలయాలు ప్రత్యక్ష బోధన ఆరంభించుకోలేకపోవటం, చివరికి ఏదైతున్నదో ఆన్లైన్ ద్వారా బోధన చేపట్టాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా అలా వాస్తవంగా భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా విద్య వైద్యం ఈ రెండు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ప్రతి నిరుపేద విద్యార్థికి ప్రభుత్వ పరంగా ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పించడం ఇది ప్రభుత్వ బాధ్యత. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఆశించిన మేరకు బోధన సదుపాయం కల్పించలేకపోవడంతో ఇట్లా ప్రైవేట్ విద్యాలయాలపై విద్యార్థులు ఆధారపడడం, మరి ప్రైవేట్ విద్యాలయాలలో విద్య ఒక వాణిజ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవటం, సామాన్య కుటుంబాలపై ఆర్థికంగా భారం కావటం మనం గమనిస్తున్నాం. ఇలా విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా కూడా ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25% నిరుపేద కుటుంబాలకు వాళ్ళు తెలుసులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాల వారికి కానీ ఉచితంగా విద్యా బోధన సౌకర్యం కల్పించాలని చెప్పని మనకు ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఒక విద్యా హక్కు చట్టం నిర్దేశించినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యా హక్కు చట్టం అమలు చేయలేక పోవటంతో సామాన్య కుటుంబీకులపై ఆర్థికంగా భారం అవుతుందని చెప్పట్టు. ఇప్పుడు ప్రైవేట్ విద్యాలయాలు ఒక విధంగా ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత వల్ల ప్రైవేట్ విద్యాలయాలు నిర్వర్తిస్తుంది. ఇవాళ ఏ ప్రైవేట్ విద్యాలయాలలో 50% పైచీలకు విద్యా బోధన సదుపాయ పొందడం జరుగుతుందో, ప్రైవేట్ విద్యాలయాలు అంటూ లేకపోయి ఉండి ఉన్నట్టయితే ఈ 51% ఇలా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన సదుపాయం పొందుతున్న విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ విద్యాలయాలలో బోధన సౌకర్యం కల్పించే ఒక బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి ఉంటుంది. అంటే పరోక్షంగా ఇలా ప్రభుత్వం నిర్వర్తించే బాధ్యత ప్రైవేట్ విద్యాలయాలు నిర్వర్తిస్తుంది. ప్రభుత్వంపై పడవలసినటువంటి ఒక ఆర్థిక భారాన్ని ఇలా ప్రైవేట్ విద్యాలయాల ద్వారా వీళ్ళ నిరుపేద వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికంగా మన భారం మోపడం జరుగుతుందని చెప్పంటారు. ఇటువంటి పరిస్థితులలో ప్రైవేట్ విద్యాలయాలలో బోధన సదుపాయం పొందుతున్నటువంటి యొక్క విద్యార్థులు వారికి కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది వారికి చెల్లించాల్సిన ఒక వేత భత్యాలు కేవలం ప్రైవేట్ యాజమాన్యాలపైన పూర్తి భారం కాకుండా ప్రభుత్వం కూడా భరించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం నిర్వర్తించాల్సిన ఒక బాధ్యత ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ విద్యాలయాలు నిర్వహిస్తున్నాయి కాబట్టి ప్రైవేట్ విద్యాలయాలలో కల్పించేటటువంటి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వాళ్ళు చెల్లించాల్సిన వేతనాలు కూడా ఏదైతున్నదో ప్రభుత్వం కొత్త మేరకైనా ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పి చెప్పక తప్పదంటుంది. ఇలా వాస్తవంగా సామాన్య ప్రజానీకం వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో విశ్వాసం సన్నగిల్లి ప్రైవేట్ విద్యాలయాలపై మొగ్గు చూపుతున్నారు. కారణం మనం ఆశించినటువంటి ఒక విద్యా సాంద్రత ప్రభుత్వ పాఠశాలలో పొందలేకపోతున్నామనే ఒక భావనతోని మరి ప్రైవేట్ విద్యాలయాలపై మొగ్గుతున్నారు. అటువంటిప్పుడు ప్రైవేట్ విద్యాలయాల బోధనకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వాన్ని గుర్తు చేయడం తప్పనిసరిగా చెప్పక తప్పదు.
वास्तव में राष्ट्र एर्पड़ उद्यम उद्यम तदपरी यानी तेलंगाणा राष्ट्र एर्पट तो निरुद्योग युवत विद्यार्थी वो मेरगैन बोधन वसति तो बोधन सौकर्यल तो मैं उपाधि अवकाश मेरगता भावित जी का दुरदे తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి యొక్క ఈ 6 సంవత్సరాల కాలంలో వీరు అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించిన మాట దేవుడు వీరు పక్కన పెట్టండి కనీసం ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోవటం వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నావని చెప్పని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి శాసనసభ సమావేశాలు పెట్టడం జరిగింది ఇంతవరకు ఆ ఖాళీలు ఖాళీలుగానే కొనసాగటం ఇవ్వాలని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 16,000 మంది బోధకులు ఇవాల ఈ పార్ట్ టైం బోధకులుగా మరి మనం గమనిస్తున్నాం అని చెప్పంటనే అంటే అవన్నీ ఖాళీలుగా ఉన్నట్టు మనకు ఉదాహరణ మనకు కనబడుతుందని చెప్పంటనే విద్యా వాలంటీర్స్ ఎక్కడైనా విద్యా వాలంటీర్స్ బోధన సౌకర్యం కల్పిస్తున్నారో అవన్నీ ఖాళీలుగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఆ ఖాళీలన్నీ భర్తీ చేసుకొ బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఇది ప్రైవేట్ పాఠశాలల గానివండి ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల గానివండి బోధన సిబ్బందికి సంబంధించి విద్యాకు చట్టానికి అనుగుణంగా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇది కంపల్సరీ అయిపోయింది మ్యాండేటరీ అయిపోయింది ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ఉత్తీర్ణత కేవలం 7 సంవత్సరాలకు పరిమితమై ఉన్నది ఆ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా నిర్వహించక ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో క్వాలిఫికేషన్ లేకుండా ఉండి ఉన్నట్లయితే ప్రైవేట్ యాజమాన్యంను కూడా ఈ బోధన సదుపాయం పొందే అవకాశం ఉండదు అది తప్పనిసరిగా నిబంధన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణతో ప్రభుత్వంపై పడేటువంటి ఒక ఆర్థిక భారం లేదు కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తే అందరూ ఉత్తీర్ణత పొందినటువంటి వారు ఎక్కడ ప్రభుత్వంపై ఉత్తీర్ణ చేస్తారో అని చెప్పని కనీసం టెట్ నిర్వహణ కూడా చేపట్టడం లేదు ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సిబ్బందికి మరి లాక్డౌన్ పీరియడ్లో వారికి వేతనాలు చెల్లింపు చేసే బాధ్యత వీళ్ళ ప్రైవేట్ యాజమాన్యాలపై ఉన్నది ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రైవేట్ యాజమాన్యాలకు సూచన చేసింది మీరు వేతనాలు ఇవ్వమని చెప్పారు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది డిఓలకు ఆదేశాలు ఇచ్చింది కానీ ఎక్కడ అమలైన ఒక దాఖలు లేవు కేవలం ఉత్తర్వులు మాత్రం జారీ అయినాయి అమలు మాత్రం ఎక్కడ లేదు నేను స్వయంగా జగిత్యాల జిల్లా సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి నివేదించినే ప్రైవేట్ యాజమాన్యాలలో ఉన్నట్టుగా బోధనా సిబ్బందికి లాక్డౌన్ పీరియడ్లో వేతనాలు చెల్లింపు చేయాలని చెప్పారు ప్రైవేట్ యాజమాన్యాలు ఏమంటాయి మాకు ఫీజులు వసూలు చేయొద్దంటున్నారు మాకు రావాల్సిన ఫీజులు రాకుంటే మేము ఇక్కడికి వెళ్తామని చెప్పట్లేదు ప్రభుత్వం ఒక ఉచిత సలహా అనేది ఇచ్చేసింది మీరు వేతనాలు చెల్లించమని చెప్పాను ప్రైవేట్ యాజమాన్యాలు ఏమంటాయి మా పాఠశాల నిర్వహణ కొనసాగడం లేదు మాకు రావాల్సిన ఒక విద్యార్థి ఫీజులు రావడం లేదు అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న బోధనా సిబ్బందికి ఈ గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో బిట్వీన్ మార్చ్ టు జూన్ ఏప్రిల్ మే రెండు మాసాలు ఏదైతే గ్యాప్ పీరియడ్ ఉంటుందో వారు వేతనం చెల్లింపు చేయాలి ప్రైవేట్ యాజమాన్యాలు చెల్లిస్తలేవు మీరు వాళ్ళ సేవలు పొందలేకపోతున్నాం కాబట్టి చెల్లిస్తలేమని చెప్పండి ఆ రెండు మాసాలు వాళ్ళు ఇతరత్ర ఎక్కడ కూడా ఉద్యోగం చేసే అవకాశం లేదు ఈ రెండు మాసాలు ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఈ విధుల నిర్వహణ కొరకు రావాల్సి ఉంటుంది తప్ప వాళ్ళు ఎక్కడికి పోలేరు కాబట్టి ఈ మధ్య గ్యాప్ పీరియడ్ రెండు మాసాలకు సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వేతనం అందింపజేసే విధంగా ప్రభుత్వం ఒక 50% పాఠశాల యాజమాన్యం ఒక 50%
20,000 రూపాయల వేతనం ఉంటే 10,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించే విధంగా 10,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ పాఠశాల యాజమాన్యం చెల్లించే విధంగా ప్రభుత్వ నిబంధనలు చేర్చుకోవాలని చెప్పండి. అప్పుడు మాత్రమే ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ గ్యాప్ పీరియడ్లో కూడా మనం వేతనాలు కల్పించడం భారం పెడతామని చెప్పంటే కూడా సాధ్యమయ్యే పనిగా లేదని చెప్పండి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు ప్రభుత్వపరంగా నిర్వర్తించే ఒక బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆర్థికంగా దీన్ని భారం మోసేటటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పండి. వీళ్ళకి ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళ 50 సంవత్సరాలు గడిచిన తదుపరి ఏదైతే ఉందో వాళ్ళ యవ్వనం జీవితం అంతా ఏదైతే గడిచిపోతుంది. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు అవుట్ ఆఫ్ సర్వీస్ అయిపోతారు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. నేనేమంటున్నా కనీసం మీరు జీవితకాలంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం కల్పించే లేకున్నా కానీ వారి పదవి విరమణ 50 సంవత్సరాలు గడిచినటువంటి వారికైనా కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా కల్పిస్తారో ఆ విధంగా కొంత పరిగణ తీసుకునైనా కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. అట్లాగే ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయ్మెంట్ ఈపీఎస్ ఇది లేదు. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ దేనిమంటున్నా మా మిత్రులతోని మీ ప్రావిడెంట్ ఫండ్ అనేది మీ హక్కు. ఎక్కడెక్కడైతే ఏ విద్యాలయాల్లోనైతే ప్రావిడెంట్ ఫండ్ సమకూర్చడం లేదో ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. మీ కార్మిక చట్టానికి అనుగుణంగా మిమ్మల్ని ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో ఎన్రోల్మెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. మనం ఉన్నట్టు ఒక నిబంధనలు మనం హక్కుగా పొందేయడానికి ఏదైతే ఉందో మన ప్రయత్నం చేద్దామని చెప్పి పొందలేకుంటే నిష్ప్రయోజనం. అది పొందడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి రేపు రాబోయే ఒక శాస్త్ర మండలి సమావేశంలో మరి ఏ అవకాశాన్ని తీసుకొని ఇలా ప్రైవేట్ విద్యాలయాల్లో ఉండే ఒక బోధన సిబ్బందికి సంబంధించి మీ వేతనాల చెల్లింపు అట్లా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీలతోని కొంతమేరకు మీరు శాశ్వత ప్రయోజనం పొందే ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న బోధనా సిబ్బంది టుమారో ఇక్కడ అప్పేర్ దేర్ వాళ్ళు మీకు ఉద్యోగ అవకాశం పొందే ఒక అవకాశం ఉంటుంది. టెక్ నిర్వహణ ఈ అంశాలన్నీ కూడా నేను తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు గురుపూజ దినోత్సవం పురస్కరించుకొని మరి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలలో ఉన్న ఒక బోధనా సిబ్బంది మీకు ఈ లాక్డౌన్ పీరియడ్లో రావాల్సిన వేతనం లభించక మీరు ఎదుర్కొంటే ఒక ఆర్థిక ఇబ్బంది. వాస్తవంగా అంటే నేను స్వయంగా గమనిస్తున్నా ఫర్ లాస్ట్ 4-5 మంత్స్ ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో విధి నిర్వర్తించేటటువంటి ఒక సోదర ఉద్యోగస్తులు మరి లాక్డౌన్ పీరియడ్లో వారి విధుల నుండి తొలగించడంతో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా దినసరి కూలీ ఇవ్వతున్నారు. బాగుంటుంది మన కొంత కష్టతరమైన పనే కావచ్చు కాక అయినా మరి కుటుంబానికి గడుపుకోవడానికి కొరకు రోజు ఒక 200 రూపాయలు కూలీ పొందడానికి ఈవెన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కూడా ఉపాధి పొందుతున్నటువంటి మన పార్ట్ టైం మీ టీచర్సే కానివ్వండి విద్యా వాలంటీర్సే కానివ్వండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో సేవలు అందిస్తున్నటువంటి ఒక సోదరులే కానివ్వండి ఆల్ ఆఫ్ యు ఆర్ గోయింగ్. కాబట్టి ఏదైతుందో తప్పకుండా మీ సమస్య పరిష్కారం కొరకు సమస్య లేవచ్చు వద్దని చెప్పి అంటున్నాం. ముఖ్యంగా ఈరోజు దివ్యాంగులు కూడా ఇది మరొకసారి మనకు రాజ్యాంగ నిబంధన 5% ఉన్నడో 3% 5% అమలు చేయాలని చెప్పి తలబెట్టింది. ఇలా 5% లేదు 3% లేదు. 3-5 చేస్తామంటే అందరం సంతోషపడ్డాం. 3 లేదు 5 లేదు అసలు భర్తీ లేదు. ఇవాళ మీరు ప్రభుత్వ పరంగా ఉద్యోగ కల్పనలో ఏదైతే ఉందో ఈ నిబంధన మనం హక్కు పొందే అవకాశం ఉంది. ఇవాళ విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్లో కానీ ఎక్కడ కూడా డిజేబుల్డ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ అనేది అమలుకు నోచుకుంటున్నట్టు కనపడటం లేదు. అబద్ధం. ఇలా దివ్యాంగులు ఉన్నటువంటి ఒక కడు దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పని మనం చూస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన
మిత్రులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే మా మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి బండి శంకర్ గారు ఇలా సంఘీభావం తెలపడమే కాదు ఇక్కడ సమస్యల పట్ల ఏదైతుందో పూర్తిగా మీకు అండగా నిలిచే విధంగా మరి వారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడానికి రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు కొన్ని సమస్యలు మరి తెలంగాణ రాష్ట్రం అంటే మన స్వయం పాలన మన సమస్యలంటే పరిష్కారం లభిస్తుందని చెప్పి అనుకున్నాను. కానీ అసలు సమస్య తెలంగాణ మొదలైంది, అసలు సమస్య తెలంగాణ మొదలైంది. ఉమ్మడి రాష్ట్రం మెరుగు కనబడి ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ పాలన మెరుగుంటే ఏమని భావించాం. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రం మెరుగుండే అని చెప్పి భావన కనిపిస్తుంది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉన్నదో మనది ధనిక రాష్ట్రం, అది మిగులు మనది మిగులు బడ్జెట్టే, అది లోటు బడ్జెట్. కానీ లోటు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక సౌకర్యాల రాయితీలు కూడా ఇక నిరుద్యోగ యువత కల్పించబడటం. నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో వారికి కల్పిస్తామన్నటువంటి ఒక నిరుద్యోగ భృతి పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి కల్పిస్తున్నారు. మరల నిరుద్యోగ భృతి లేకుండా ఆ రాష్ట్రంలో అంటే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది ఎవరు అంటే నిరుద్యోగ యువత అని చెప్పారు. చదువుకున్నాడుగా మొత్తం ఉన్న కష్టాలు అన్నీ ఉన్నాయా? కాబట్టి మీరు చేపట్ట కార్యక్రమానికి మీకు అండగా నిలవాలని మా సంఘీభావం తెలుపుతో పాటుగా ఈ సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని భావంతో రావడం జరిగింది. జై తెలంగాణ. Thank you.